ప్రముఖ రచయిత, నటులు, మనసున మనసై శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి ఇదే మా సాదర స్వాగతం. చాలా మందికి తెలియని విషయం, 1959లో నాకు 20 ఏళ్ళు. ఆనర్స్ పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో కరోల్ బాగ్లో ఒక బర్సాతిలో ఆయన ఉండేవారు. ఆయన పేరు రామోజీరావు గారు. ఆయనకి 22 ఏళ్ళు. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ తక్షశ్రీ రామచంద్రరావు గారు. చాలా తరచుగా కలిసేవాళ్ళం. ఇంతకంటే ప్లెజెంట్గా, ఇంతకంటే ప్రశాంతంగా, ఇంతకంటే హాయిగా, ఇంతకంటే తృప్తిగా ఉండేవాడు ఆయన. ఈటీవీ ప్రారంభమై 20 ఏళ్ళు అయితే ఈటీవీకి మాత్రమే సంబంధించి నాకు ఇంకో 5 నెలల ముందు ప్రారంభమైంది. మనసున మనసై ప్రతిధ్వని అని 2 ప్రోగ్రాములు చేసేవాడిని. మనసున మనసై ప్రోగ్రాముల్లో గరికపాటి నరసింహారావు గారు, తనికళ్ళ భారణి బాబుమోహను, మల్లాది సుబ్బమ్మ గారు, ఇలా వీరందరూ పాల్గొంటే ఆ మధ్య ఏదో కార్యక్రమానికి వెళ్తే ఒక భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు వచ్చి నా కాళ్ళకి నమస్కారం పెట్టారు. ఆయన చెప్పింది ఏంటంటే, పెళ్ళైన 6 నెలలకి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని కోర్టులో కేసు పెట్టుకున్న తర్వాత ఈ మనసున మనసే కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రం ఆ అమ్మాయిని ఒప్పించి తీసుకొచ్చాడు ఆయన. ఆ కార్యక్రమంలో వాళ్ళు ఉత్తమ కపుల్గా బహుమతి పొందిన తర్వాత ఆ నోటీసులు 2 విడుదల చేసుకు విత్డ్రా చేసుకుని 2 పిల్లలతో నా దగ్గరకు వచ్చా. మనసున మనసు ఈ కార్యక్రమము కేవలము ఈటీవీ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాత్రమే కాకుండా ఎంటర్ప్రైజింగ్ ఛానల్ అయి ఒక చరిత్రను సృష్టించి సీరియస్గా ఆలోచించగలిగిన వ్యక్తులలో ఒక మానసికమైన విప్లవాన్ని కూడా కలిగించగలిగిన, నిర్మాణాత్మకమైన కృషి చేయగలిగిన ఒక గొప్ప ఛానలు. 20 ఏళ్ళుంటే ఇంత ఉపకారం జరిగితే మరో 100 ఏళ్ళుంటే ఎంత ఉపకారం జరగగలదు. 56 సంవత్సరాల కిందటి ఈ వ్యక్తి సంకల్ప బలం ఇంత అద్భుతాన్ని సృష్టించగలిగితే మరో 50 సంవత్సరాలు మరిన్ని గొప్ప ఛానల్స్ని, మరిన్ని గొప్ప కార్యక్రమాలను ఇవ్వడానికి చాలామందికి మీరు ఉత్తరం ఇవ్వగలరని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు. నమస్కారం.